దయచేసి చాలా మాట్లాడండి. ఏమన్నా వచ్చారో అర్థం చేయాలి. ఓకే రైట్. మనము క్యాలెండర్లో ఉన్నటువంటి పాఠాలు అంటే 12 నెలలకి 12 పాఠాలు సెట్ చేసాం ఈ సంవత్సరం. ప్రస్తుతానికి 12 వారాలు అవధించండి. కానీ అక్కడ పెట్టిన ఏంటంటే కొంచెం మ్యాటరే, ఇక్కడ మనం చూసేది కూడా ఇంకొంచెం యాడ్ చేస్తాం తప్ప పూర్తి వివరణైతే కాదు. కానీ దాన్నే ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క వారం మనం మ్యాక్సిమం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈరోజు మన అంశం ఏంటంటే పరిశుద్ధాత్మ విషయంలో ప్రయత్నం. పరిశుద్ధాత్మ విషయంలో క్రైస్తవులు అనే ఒక పాఠాన్ని మనం ఆలోచన చేయబోతాం. బైబిల్లో దేవత్వంలో పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి అనే సంగతి, దేవత్వం కలిగి ఉన్న వారిలో పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి అనే విషయాన్ని గ్రహించాలి. బైబిల్ మాట్లాడుతుంది దేవత్వము అనే పదాన్ని బైబిల్ మనకి పరిచయం చేస్తుంది. నేను ఇప్పుడు దాని గురించి మాట్లాడలేదు. దేవత్వం కలిగిన వ్యక్తులు వారందరూ వాళ్ళే కలిగి ఉన్న వారు ముగ్గురు ఉన్నారు. దాంట్లో ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రారంభం లేదు, ముగింపు లేని వ్యక్తులు వాళ్ళు, ఆది అంతం లేనటువంటి వ్యక్తులు. తర్వాత మనం ఆదికాండ 14వ అధ్యాయంలో ఆది అంతం లేని వ్యక్తి మనం ఆయన కనిపిస్తున్నాడు. ఆయన పేరు మెల్కీషెదెకు. ఆయన గురించి దేవుడు అని కానీ ఇలాంటి పదాలు మనకి కనిపించవు. కానీ జీవితానికి ఆది లేదు, జీవులు కంతు లేని వాడు, తల్లి లేని వాడు, తండ్రి లేని వాడు అని మెల్కీషెదెకు గురించి మాట్లాడతారు. తండ్రి దేవుని గురించి, ప్రభుదేశుల గురించి, ఎలాగైతే దేవత్వం కలిగిన వ్యక్తులని మనం చూస్తున్నాము, అలాగే పరిశుద్ధాత్ముడు కూడా దేవత్వం కలిగిన వ్యక్తుల్లో ఒకడు అనే విషయాన్ని మనం బైబిల్లో చూడబోతాం. పరిశుద్ధాత్ముడి గురించి క్రైస్తవులు ఎలాంటి వైఖరి కలిగి ఉంటారు, పరిశుద్ధాత్మ విషయంలో క్రైస్తవులు ఎలా ఉంటారు అనే ఈ ఆలోచనలో మొదటి ఈరోజు మనం ఏం చూడబోతామంటే పరిశుద్ధాత్మ యొక్క ఉనికిని గుర్తించాలి. ఇక్కడే రాస్తాను నేను ఫస్ట్ పాయింట్ రోమన్ సంఖ్య 1లో పరిశుద్ధాత్మ యొక్క ఉనికిని అడగాలి. పరిశుద్ధాత్మ యొక్క ఉనికిని అంటే మొదటగా అసలు ఆయన ఉన్నాడు అనే విషయాన్ని ఎరగాలి. పరిశుద్ధాత్ముడని ఆయన ఒక ఆయన ఉన్నాడు అనే విషయాన్ని మనం గుర్తించాలి. దీన్ని 19వ అధ్యాయం చదివి భాగంలో ఒకసారి చదువుతుంది. పరిశుద్ధాత్మ ఉనికిని పరిశుద్ధాత్మ ఉనికిని ఎరగకుంటే విశ్వాసము సరి అయింది కాదు. అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 1 నుంచి 5 వచనం. ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. అందరి బైబిల్ తీసి చూడండి. నేను చదువుతాను ఒకసారి, మీ అందరూ మీ బైబిల్ తీసి పరిశీలన చేయండి. అపోస్తలైన పౌలు కొలింగులో ఉన్నప్పుడు జరిగింది. కనుక పౌలు బయట దేశంలో సంచరించి ఎఫెసులకు వచ్చి కొందరు శిష్యులను చూసి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మ పొందేది రాన్నాడు. విశ్వాసం ఉంచినప్పుడు ఏం జరగాలి? విశ్వాసం ఉంచారు సరే పరిశుద్ధాత్మ పొందారా అని అడుగుతాడు. అమ్మా పిల్లలని జాగ్రత్తగా మీ అందరిలో ఉంచండి. మీరు వాక్యం వినడానికి ఎక్కువగా ప్రయత్నించండి. ఓకేనా? మనం పిల్లలు ఆడుకోవడానికి రాలేదు ఇక్కడికి.
కాబట్టి మీరు ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఎవరి పిల్లలు వాళ్ళే జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. వాళ్ళే ఎక్కువ అందరు చేస్తారనుకుంటే బయటకు వెళ్ళి ఫ్యాన్ వేసి కూర్చోండి, లేదంటే ఒకసారి ఎండలో అలా కూర్చోబెట్టండి, మళ్ళీ నువ్వు అలా చేస్తే మళ్ళీ చేసి ఎండలో కూర్చోబెడతాను. ఎంత బాగుంది కదా, ఒకసారి ఎండలో కూర్చోబెట్టండి. ఎందుకు తీసుకొచ్చాను ఇక్కడికి ఎందుకంటే నువ్వు అందరు చేస్తున్నందుకే తీసుకొచ్చావు, కాముగా ఉంటే మళ్ళీ లాభం తీసుకెళ్తాను అని. అది ఒక ట్రీట్మెంట్ అనమాట. ఓకేనా? రైట్. 19వ అధ్యాయంలో వాళ్ళు ప్రశ్నించారు, విశ్వసించిన కొందరు ఉన్నారంట, ప్రభువుని విశ్వసించారు వాళ్ళు. క్రైస్తవులనే అనుకుంటూ కొనసాగుతున్నారు. వారికి ఒక ప్రశ్న వేశాడు, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందిందిరా అన్నాడు. వారు సమాధానం చెప్పారు, పరిశుద్ధాత్మడు ఉన్నాడన్న సంగతే మేము అరగలేదండి. ఎరుగుట అవసరం ఆ పరిశుద్ధాత్మనే. ఆ మాట ప్రకారం ఒకసారి చూడండి, వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, అప్పుడు రెండో వచ్చి చెప్తాడు, పరిశుద్ధాత్మను పొందిందిరా వారు అడిగారు. వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మేము వినలేదని చెప్పి వెళ్ళేదంట. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అంటే వీళ్ళకి ఎవరు ఉన్నారని తెలుసు, దేవుడు ఉన్నాడని తెలుసు. వీళ్ళకి ఎవరు తెలుసు, యేసు ప్రభు తెలుసు. అంటే వీళ్ళకి ఎవరి గురించి ఏమి వినలేదు, పరిశుద్ధాత్మ గురించి వినలేదు. అంటే పరిశుద్ధాత్మ గురించి వినటం అవసరమా? ఖచ్చితంగా అవసరం. ఎందుకు అవసరము అని మనం ఆలోచిస్తే అది విశ్వాసానికి ముడిపడినటువంటి విషయం. విశ్వసించిన వాడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ గురించి ఎరిగి ఉంటాడు, విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొంది ఉంటాడు. ఒకసారి అదే అపోస్తలుల గారి 2:38లో మనం చదివితే, 2:38 చూడండి, 2:38లో పేతురు తన మొదటి ప్రసంగంలో పరిశుద్ధాత్మ గురించి ప్రస్తావించాడు. 2:38 చదువుతున్నాడు పేతురు, మీరు మాట్లాడుకుంది పాపక్షమాపణము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాడు, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరదను పొందుతుంది, పరిశుద్ధాత్మ అనువరణను పొందుతున్నారు. పరిశుద్ధాత్మడు ఉన్నాడన్న సంగతే తెలియకుండా విశ్వాసంలో గెలవడతారు. అప్పుడు ఫస్ట్ ప్రసంగంలోనే పేతురు ఏం చెప్పాడంటే, మీరు విశ్వసిస్తే మీరు మాట్లాడుకుంది పాపక్షమాపణ మీతో ప్రార్థిస్తున్నారు. అసలు ముందు అసలు బాప్తిస్మం పొందాలంటే ముందు ఏం జరగాలి, విశ్వాసం ఉండాలి. విశ్వాసం రావాలంటే ఏం జరగాలి, వినాలంటే ఏం జరగాలి, ప్రకటించబడాలి. వీళ్ళు ఏం చేస్తారు, అసలు మేము వెళ్ళేదంటారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మేము వెళ్ళేదంటారు. అంటే వాళ్ళ గురించి చెప్పలా, వాళ్ళకి ఎవరు తెలిసారంటే దేవుడు తెలుసు, మరి యేసు ప్రభు తెలుసు. కానీ వాళ్ళకి ఎవరు తెలియదంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి. ఇప్పుడు ఇది అలా కొనసాగేదేనా, లేకపోతే ఏమైనా లోపం ఉందా దాంట్లో, లోపం ఉందా దాంట్లో, అంటే సరి చేసుకోవాల్సిన లోపమా, పర్లేదు నేను తెలియకపోయిన పర్లేదని అడ్జస్ట్ అయిపోయి కొనసాగించేదా? ఒకసారి ఆలోచించాలి, ఎలాగోలాగా అడ్జస్ట్ అయిపోయి కొనసాగేదా, లేకపోతే ఆగి ఆలోచించి లోపాన్ని దిద్దుకోవాలా? చాలా సందర్భాలు ఏంటంటే చెప్పినప్పుడు గిల్టీగా ఫీల్ అవుతున్నాను, ఇది లోపం సరి చేసుకోవాలన్నప్పుడు. నిజానికి అలా లోపాలు చెప్పే వారిని అభినందించాలి, తప్పుకోవాలి, గౌరవించాలి, ప్రేమించాలి, అభిమానించాలి. వాడి మీద గౌరవ మర్యాదలు కలగాలి, అంతేనా తెలియదు. ఎక్కడన్నా ఎక్కడికి వెళ్ళామో గౌరవించు. లోపాలు చెప్పే వారిని ఏం చేయాలంటే గౌరవించాలి. మన బాగులు కోరేవాళ్ళని మనల్ని సరి చేసేవాళ్ళు, విద్యవాడు వాడు, దిద్దుబాటు చేసేవాళ్ళు తప్పనిసరిగా ప్రతినిధికి అవసరం. ఎందుకంటే మనం దిద్దుబాటు చేసేవాళ్ళు లేకపోతే చెడిపోవాలి. చెప్పేవాళ్ళ చెడిపోయాడనే సంగత ఊరికినా పుట్టలేదు. చెప్పేవాడంతా చెడిపోతున్న రోజులు మనం ఉన్నాం. అసలు చెప్పేవాడే లేకపోతే జీవితం బయట. సో మనకి ఖచ్చితంగా లోపల విద్యవాడు అవసరం. ఇక్కడ వీళ్ళు చెప్పగానే వాళ్ళు ఒప్పించుకున్నారు, నిజాన్ని అసలు ఆయన ఉన్నాడన్న సంగతి మేము వినలేదు అన్నారు. వినకుండా ఎలా విశ్వసించారు, ఆ విశ్వాసం రైతా రాకప్పుడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే ఎరుగినటువంటి విశ్వాసం రైతా రాగా అది అసలు తెలియకుండా చేసే కార్యం అనుకో, ఖచ్చితంగా అది తెలుసుకుని చేయాల్సినటువంటి అవసరం ఉంది. 2:38 మొదటి ప్రసంగంలో ఏమన్నాడు, బాప్తిసం పొందడానికి ముందు, అంటే ఇక్కడ 2వ అధ్యాయంలో
పేతురు ప్రసంగించాడు. వాళ్ళు హృదయం నచ్చుకున్నారు. మేమేం చేయాలని పేతురుని కడపాల్సిన అడిగాడు. అందుకు పేతురు ఏమంటాడంటే, మీరు మార్గదర్శకుంది, మార్గదర్శకుంది అని మాట చెప్పే సమయంగా నేను విన్నాను. వాక్యం విన్నారా? విన్నారు. విన్న తర్వాత ఏం చెప్పాడన్నా? విన్నదాన్ని బట్టి మీరు తప్పు చేశారని గ్రహించారు కనుక మీరు చేసిన తప్పుల విషయంలో మీరు మార్గదర్శకుంది. పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామంలో బాపస్సుకుంటుడే. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వర్గం పొందుతున్నారు. ఈ పసంకి ఇప్పుడు మీరు విశ్వించినప్పుడు చెప్పిన వాడు ఆ విషయం చెప్తే వాడు కూడా అర్థమైంది కదా. కదా చాలా మంది తెలుగు ఏం చెప్తారంటే, అప్పుడు మేము విన్నాము, మాకది వాళ్ళు చెప్పారు, మేము దాన్ని అప్పసరికి అర్థం చేసుకోలేదేమో, అలాగే కొనసాగుతున్నాం అనే మాటలు ఉపయోగిస్తుంటారు. ఉదాహరణకి 19వ ఒకసారి అండి, 19వ ఆ మాటలు విన్న తర్వాత వాళ్ళు ఏం చేశారు చూడండి. ఒకసారి 3వ చదువుతారు. అప్పుడు అతను అలాగైతే మీరు దేనిని బట్టి బాధిస్తున్న అడిగారు, వారి వ్యాపారం బాధిస్తుందండి అని చెప్పి. అంటే యేసు ప్రభువు గురించిన సమాచారం విని, లేకపోతే దేవుని గురించి ఖచ్చితంగా సమాచారం విని కాకుండా యోహాన్ చెప్పిన దాన్ని బట్టి. యోహాన్ యేసు ప్రభువు గురించి కూడా చెప్పాడు, ఏమైతే యేసు యోహాన్ యేసు మార్గాన్ని సరళం చేసాకే వచ్చిన వాడు అంటే వాళ్ళకి ఆ మాత్రం అవగాహన ఉండదు. కానీ యేసు క్రీస్తు నామాన్ని పొందే బాప్తిస్మం ఏంటనే తెలియదు వాళ్ళు. నాలుగో వచ్చిన అందుకు పౌలు యోహాన్ తన వెనక వచ్చిన వారి అన్నారుగా, యేసునందు విశ్వాసవంతు వాళ్ళని ప్రజలతో చెప్పుచు మార్గాన్ని విషయంలో బాప్తిస్మం ఇచ్చిందని చెప్పాను. అంటే తన వెనక వచ్చి యేసు ప్రభువులందు విశ్వాసవంతాలని చెప్పాడే. అంటే వాళ్ళకి తెలుసు యోహాన్ పెట్టే బాప్తిస్మం పొందారంటే యేసు క్రీస్తుని వచ్చినటువంటి విషయం వాళ్ళకి ఏం తెలుసు. వాకు 5 వచ్చిన జాతీయండి, ఆ మాటలు విని ప్రభు యేసు నామంలో బాప్తిస్మం పొందిరి. బాప్తిస్మం అంతకుముందు పొందారా? మీరు ఏ నామం, మరి మీరు దేని బట్టి బాప్తిస్మం పొందారన్నప్పుడు 3వ ఉన్నాము యోహానులో బాప్తిస్మం బట్టి అని చెప్పారా? పొందారా బాప్తిస్మం ఒప్పుకున్నాను అంటే పొందామని యోహానులో బాప్తిస్మం బట్టి బాప్తిస్మం పొందామని వాళ్ళు ఒప్పుకున్నారు. అలా ఒప్పుకున్న వారికి ఏం చెప్పారు? ఇక్కడ యేసును చెప్పిన తర్వాత వారు ఆ మాటలు విని యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందిరి. ప్రభు యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందిరి. ఇప్పుడు దిద్దుబాటు చేసుకున్నారా? అలాగే కొనసాగారా? ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అదేనా, మీరు బాప్తిస్మం పొందినప్పుడు క్రీస్తు సంగమంలోనికి బాప్తిస్మం పొందాలని మీకు తెలియదు అనుకో, మీకు ఆ రోజులు ఎవరు చెప్పలేదు అనుకో, ఏ ఆర్సీలోకో సిఎస్ఐలోకో బ్యాప్టిస్ట్లోకో లోతుల్లోకో ఇంకేదో మసాలలో పొందాను బాప్తిస్మం అనుకున్నారని అనుకుని వెళ్ళి ఉంచోడు ముంచోడు మనం పుట్టుకెళ్ళి సరే అది అలా జరిగిపోయి. కాలక్రమంలో బైబిల్ ఏం చెప్తుందంటే, కొలిందిరాసు మొదటి పత్రిక 12వ అధ్యాయంలో ఒక మాట చదువుతాం. 12వ అధ్యాయం 13వ వచనం చదువుతాం జాగ్రత్త. ఎలాగనగా యూదులమైన క్రీస్తుమైన దాసులమైన స్వతంత్రమైన మనం అందరము ఒక శరీరంలోనికి ఒక ఆత్మ అయితే బాప్తిస్మం పొందినమని పొందిటి మనం అందరం ఒక ఆత్మలో ఆత్మను పాదం చేసిన వారమైంది మీ అన్నాడు. ఒక్క శరీరంలోనికి బాప్తిస్మం పొందిది మీ అని అన్నాడు పౌలు. కింద పుట్టినోసం ఏమన్నాడంటే ఒక్క శరీరంగా ఉన్నట్టు అని అన్నాడు. ఒక్క శరీరంగా ఉండటానికి బాప్తిస్మం బాప్తిస్మం అన్నాడు. 27వ వచనం ఏమన్నాడంటే అదే అధ్యాయంలో, అటువల్ల మీరు క్రీస్తు యొక్క శరీరం అని ఉండి అన్నాడు. క్రీస్తు యొక్క శరీరం అన్నాడు అంటే క్రీస్తు యొక్క శరీరంలోనికి బాప్తిస్మం అన్నారు. బైబిల్ ఏం చెప్తుందంటే క్రీస్తు యొక్క శరీరం అంటే తులసి వంటి పద్ధతిలో సంఘము మన శరీరంలో ఆయన తెలుసు అన్నాడు. ఆ సంఘము ఆయన శరీరం అని ఎఫెసి 1:23 కూడా అన్నాడు. రైట్ పాయింట్ ఏంటంటే, క్రీస్తు శరీరం అనే క్రీస్తు సంఘములోనికి బాప్తిస్మం పొందాలని బైబిల్ చెప్తుంది. కానీ మనం బాప్తిస్మం అనే ఒక కార్యం జరిగించినప్పుడు క్రీస్తు సంఘంలోనికి పొందాలనే సంగతి మన బాప్తిస్మించడం చెప్పలా, ఎందుకంటే ఆలోచన తెలియదు. బాబు ఏదో సంఘంలో పొందొచ్చారని ఆలోచనకున్నారు, కానీ బైబిల్ అలాగైతే చెప్పట్లా. క్రీస్తు సంఘంలోనికి పొందాలనేది బైబిల్ చెప్తుంది. ఏ సంఘంలో పొందినా పర్లేదని మనుషులు చెప్తారు, పెద్ద పెద్ద బాధువులు చెప్తుంటారు. ఇప్పుడు సమాజంలో తక్కువ బాధలు దేవుని దగ్గర కాదు, సత్యమైన వాళ్ళ దగ్గర తక్కువ బాధలు ఏం కాదు అన్నారు. సమాజంలో వాళ్ళంటూ ఒక పెద్ద బాధువులని కల్వర్ సతీష్ కుమార్ అన్నాడు. వృద్ధుల్లో ఒక స్వాతంత్ర బాప్తిస్మం పొందడానికి రెడీ అయింది.
అతను ఎక్కడో పొందింది సత్యవేదం తెలిసి ఇందులో ఆమె డౌట్ తెచ్చుకోవడానికి సతీష్ కుమార్ని ఫోన్ చేసినాడు. రాక్షసులు వచ్చారన్నమ్మా ఈ మళ్ళీ పొందక్కర్లేదు సరిపోతారన్నాడు. ఏ సంఘంలో పొందినా పర్వాలేదన్నాడు. ఈవెన్ అడగలేదు బైబిల్లో ఉంది అలాగే ఏ సంఘంలో పొందినా పర్లేదని ఈవెన్ అడగలేదు. అప్పుడు ఇప్పుడు నేను చెప్పాను ఆల్రెడీ ఏది కొరింథీ మందిర పత్రిక 12:13 వచ్చిన ప్రకారం బాప్తిస్మ క్రీస్తు శరీరం అనే క్రీస్తు సంఘంలోనికి పొందాలని బైబిల్ చాలా తేటగా క్లియర్గా వివరంగా చెప్తుంది కదా. అప్పుడు నువ్వు ఎక్కడ సంఘం ఏ సంఘంలో పడితే ఆ సంఘంలో పడితే బాప్తిస్మ ఎలాగవుతుంది సార్? బాప్తిస్మ కాదు బైబిల్ తెలియని సతీష్ కుమార్ లాంటి వాళ్ళు ఏం చెప్తుంటారంటే ఏ సంఘం పర్లేదని అంటారు. బైబిల్ ఏం చెప్తుందంటే ఏ సంఘంలో పడితే ఆ సంఘంలో పొందేది బాప్తిస్మ కాదు, క్రీస్తు సంఘంలో పొందేదే బాప్తిస్మ. సరే ఇక్కడ పాయింట్ ఏంటంటే చాలా మందికి ఆ చేసినప్పుడు విషయాలు గుర్తున్నా కానీ మళ్ళీ పొందడానికి నార్మల్స్గా ఫీల్ అయ్యి నేను అప్పుడు పొందేది కరెక్టర్ అంటారు. మీకు ఎలాంటి వాడు చాలా తక్కువ మంది అవుతారు, నాకు చాలా ఎక్కువ మంది అవుతారు. ఎందుకంటే నష్టాంగంలో వాళ్ళకి చెప్పినప్పుడు మేము అలాగే పొందే అయ్యారు అంటారు. నేను ఎట్ట నమ్ముతాను అసలు ఆ చిత్రుడికి క్రిస్తంగం అంటే ఏంటో తెలియదు, క్రిస్తంగంలోకి పొందాలనే విషయం తెలియదు. ఎలా చెప్పారు కదా క్రిస్తంగంలో కానీ ఇప్పుడు బ్యాప్టిస్ట్ అతను లోతరు అతను ఆస్తిని అతను ఎలా చెప్తారు అలా సాధ్యం కాదు కదా. కాబట్టి ఇదేంటంటే మళ్ళీ పొందాలని వచ్చిందని ఉద్దేశం అలా మాట్లాడే వాళ్ళు తమను తాము మోసం చేసుకుంటారు. ఎవరు రాష్ట్రకు సంబంధించిన ప్రశ్న అది, ఎవరు ఆత్మ వాళ్ళే సంబంధించిన ప్రశ్న అది. ఇప్పుడు అది సరైనది కాకపోతే నష్టం ఎవరికి ఇంత భక్తి చేసి కూడా పొందింది సరైనది. ఇప్పుడు వీళ్ళు ఎందుకు పొందారు, మళ్ళీ బాప్తిస్మ ఎందుకు పొందారు, వీళ్ళు పొందాల్సిన అవసరం ఏంటి? ఇది ఆత్మకు సంబంధించింది. ఇంతకుముందు పొందారంటే పొందారు కావాలి బాప్తిస్మ ఏంటి, మళ్ళీ ఇప్పుడు ఎందుకు పొందారు? పరిశుద్ధాత్మ నుంచి విన్న తర్వాత యేసుప్రభు నుంచి చొప్పున విన్న తర్వాత క్రీస్తులోనికి బాప్తిస్మ పొందాలని ఎరిగిన తర్వాత బాప్తిస్మ పొందారు. సో ఈ వచనంలో మనం గ్రహించాల్సినటువంటి ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే ఆనాడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి తెలియని వారు బాప్తిస్మ పొందితే ఈనాడు అసలు క్రీస్తాంతమే కరెక్ట్ అని తెలియని వాళ్ళు కూడా అంతకుముందు ఏదైనా బాప్తిస్తున్నారనే కార్యక్రమం జరిగిస్తే దాని విషయంలో మార్మన్స్ పొంది క్రీస్తులకి అది సంఘంలోనికి బాప్తిస్మ పొందాలి, లేదంటే మీరు ఎంత భక్తి చేసినా కష్టపోతాం, దానివల్ల మీకు ఏ ప్రయోజనం ఉండదు అనే విషయాన్ని గ్రహించాలి. పరిశుద్ధాత్మను పొందుతారు అంటే మనకు లేఖనాలు ఏం చెప్తున్నాయంటే Ephesians 1:13-34 ఒకసారి ఈ వచనాలు కూడా రాసుకోండి. ఎఫెసీ పత్రిక 1:13-34 కొరింథీయులకు రాసిన 2:22 ఈ వచనాలు కూడా ఏం చెప్తున్నాయంటే బాప్తిస్మ పొందినప్పుడు విశ్వసించిన వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుతారు. సో పరిశుద్ధాత్మను పొందాలంటే అసలు ఆయన ఉన్నాడన్న సంగతి అర్థం వాడు ఎలా పొందాడు? మొట్టమొదట పరిశుద్ధాత్మ యొక్క ఉనికిని 24 బైబిల్ బోధిస్తుంది మనకి. ఈ విషయాన్ని గ్రహించాలి, పరిశుద్ధాత్మను ఉన్నాడన్న సంగతి పెరగకపోతే విశ్వాసము సరైనది కాదు. అట్టి విశ్వాసం మానవ జాతిని రక్షించదు, ఆ విశ్వాసము వ్యర్థమైనటువంటి విశ్వాసంగా పరిగణించబడదు. రెండో విషయం దాంట్లో తండ్రి కుమారుడే కాక లేదంటే తండ్రి కుమారునితో పాటు మూడో వ్యక్తి వేరొక వ్యక్తి అని కూడా అనొచ్చు. వేరొక వ్యక్తి తండ్రి కుమారుడు పాటు పరిశుద్ధాత్మ వేరొక వ్యక్తి లేదంటే మూడో వ్యక్తి నీకు ఎలాగా అర్థమైతే అలాగే రాసుకుంటాను. యోహాను సువార్త 14:16 నేను తండ్రిని వేరుకుంటాను, మీ యొక్క ఎల్లప్పుడూ ఉంటాను, ఆయన వేరొక ఆధారకర్తను వేరొక నేను వేడుకుంటానని పొరపడతాడు. తండ్రిని వేడుకుంటానని అంటాడు, ఆయన ఆయనే వస్తాడు ఆత్మగా చెప్పట్లా, ఆయన వేరొక ఆధారకర్త మీ అతనికి
అనగా ఆయన ఎవరు కూడా చెప్పాడు అనగా సత్య స్వరూపేను ఆత్మీయతకి పొందుతాడు. 26 వచనం కూడా ఆ విషయాన్ని మాట్లాడతాడు. 26 15 అధ్యాయంలో 26 ప్రాధాన్యత కలగా తండ్రి నామమును పొందబోవు పరిశుద్ధాత్మ అనగా 26:15-26 కొట్టాడు అక్కడే 15:26. తర్వాత 16 పదమూడు వచ్చిన తండ్రి యొక్క నుండి మీ అందరూ నేను పొందబోవు ఆదరణకర్త. ఇక్కడ వేరొక ఆదరణకర్త అన్నాడు, ఇక్కడ ఆదరణకర్త అన్నాడు, ఇక్కడ ఆదరణకర్త అన్నాడు. మరలా 16:13 వచ్చిలో కూడా అన్నట్టు 16:13 వచ్చిలో అయితే ఆయన అనగా సత్య స్వరూపు స్వరూపులు ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. రైట్. ఇంకా ఇలాంటి వచనాలు అనేకమైన మనకి కనిపిస్తాయి గ్రంథంలో. దేవుడైన తండ్రితో పాటు ప్రభు అయిన యేసుక్రీస్తుతో పాటు పరిశుద్ధాత్ముడు ఉన్నాడని ఒక విషయాన్ని మనం తేటగా గుర్తించాలి. దైవత్వం కలిగినటువంటి ముగ్గురు వ్యక్తుల్లో పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిగా, వేరొక వ్యక్తిగా, మరొక వ్యక్తిగా ఉన్నాడని గుర్తించాలి. ఎందుకంటే ఈ మాట ఏం చెప్తారంటే చాలా మంది పరిశుద్ధాత్ముడు అనే మాట లేడు అని చెప్పేవాడు ఉన్నాడు. యెహోవాయే పరిశుద్ధాత్మ, ఆయనే సపరేట్గా లేడు. యెహోవా ఆత్మ అంటే యెహోవా, దేవుడు ఆత్మ అంటే దేవుడు. అంతేకాని దేవుడు ఆత్మ వేరు, దేవుడు వేరు కాదు అనే ఒక బాధపడుతుంది మాకు. పరిశుద్ధాత్మ అనే ఒక పర్సన్ సపరేట్గా లేడు అని మాట్లాడతారు. కానీ వచ్చిన మనకి ఏం చెప్తున్నాయి అంటే వేరొక ఆదరణకర్త అంటే వేరొక వ్యక్తి, వేరొక పర్సన్ అయినా వేరొక వ్యక్తి అనే విషయం చెప్పాడు. ఇక్కడ ఈ వచనాల్లో కానీ ఇంకా అనేక వచనాల్లో కానీ ఏం చెప్పాడంటే ఆయన ఒక వ్యక్తిగా గుర్తించాడు. ఆయన 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 అంటాడు. ఇంగ్లీష్ బైబుల్ అయితే హీ హిమ్ హిస్ అనే పదాలు అంటారు. హీ అంటే అతడు, హిమ్ అనేది కూడా అతడనే దానికి, హిజ్ అనేది కూడా సందర్భాన్ని బట్టి అతడనే దానికి వాడుతుంటారు. అంటే ఈ పదాల యొక్క అర్థం ఏంటంటే పులింగులతో పోల్చబడ్డాడు. స్త్రీగా తప్పకుండా పురుషుడుగా పిలువబడ్డాడు. ఆయన 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 అంటే గౌరవించిన వాళ్ళు పరిశుద్ధాత్మకు చౌకాత లేని వాళ్ళు ఏం చెప్తుంటారంటే పరిశుద్ధాత్మ వచ్చింది, పరిశుద్ధాత్మ పోయింది, పరిశుద్ధాత్మ వస్తుంది అనే పదాలు వాడుతుంటారు. ఒక పురుషుడు ఏమైనా అని అంటారా, పురుషుడు వస్తుంటే వస్తాడు అంటే వస్తున్నాడు అంటారా, వస్తుంది అని అంటారా, పురుషుడు వస్తే ఏమంటారు, వచ్చాడు అని అంటారా, వచ్చింది అని అంటారా. పరిశుద్ధాత్మను కూడా ఏమంటారు సంబోధించారు ఇక్కడ మరొకసారి అన్నమాట. అయితే ఆయన అనగా సత్యస్వరూపమైన ఆయన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనే నడిపించారు. ఆయన మళ్ళీ అంటాడు అదే లేదు, తనంతట తాను ఏమీ బోధించగా వేటి విన్న వారిని బోధించిపోయి సంగతితో సంగతం మీకు తెలియజేయం. అర్థాత్మ మళ్ళీ ఆయన నామాటలోనే తీసుకుని ఆయన ఆయన అని అంటాడు. ప్రభువు యేసు సైతం ఆయనకు రెస్పెక్ట్ ఇచ్చి ఆయన 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 అన్నాడు. ఎవరు చెప్తున్నారు మాటలో, యేసు ప్రభు శిష్యులతో మాట్లాడతారు. ఆయన 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 అనే మాటలు ఈ వచ్చిన ఉన్నటువంటి పదాలని జాగ్రత్త గమనిస్తే ఓ రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు ఏం చేస్తారంటే యేసు ప్రభు లాగానే ఆయన్ని ఆయనగా గుర్తిస్తారు. అది ఇదని అగౌరవంగా మాట్లాడు, వచ్చింది పోయిందని ఆ భాష వాడు అలా వాడుతున్నారంటే పరిశుద్ధాత్మను గురించి కనీస అవగాహన లేనటువంటి మనుషులు వాళ్ళు అని గ్రహిస్తారు. క్రీస్తు సంఘమా, మీరైతే ఆయన గురించి ఆయనగా గుర్తించండి. ఆయన ఉన్నాడనేది జరగండి. ఆయన తండ్రి కుమారులతో పాటు వేరొక వ్యక్తిగా ఉన్నాడు. ఈయన ఈయన ఎలా వేరు వేరుగా ఉన్నారో అలాగే ఈయన కూడా వేరొక వ్యక్తి, ముగ్గురు వ్యక్తులు ఉన్నారనే విషయం స్పష్టంగా బైబిల్లో ఉంది. 11 తర్వాత చూడటంతో పరిశుద్ధాత్మ దైవత్వం కలిగిన వ్యక్తి. వేరొక వ్యక్తి అని మనం చూసాం పైన, ఆయన దైవత్వం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు.
దైవత్వం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు పరిశుద్ధాత్మ. మనం చాలాసార్లు చదువుతాం మత్తయి సువార్త 3:16-17 యేసు బాప్తిసం పొందినప్పుడు సందర్భాన్ని మనం చూస్తే దేవుని ఆత్మ తావులు వలె దిగి దీన్ని అపార్థం చేస్తున్న కొంతమంది పరిశుద్ధాత్మకి పావులు అంటగట్టారు. వాస్తవానికి పావులు గారు పరిశుద్ధాత్మే. పావులు అంటే పక్షి, పరిశుద్ధాత్మ కావు. పావులు వారి వచ్చేడాన్ని పావులన్ని ఓ సింబల్ గా క్రియేట్ చేసేసారు. పరిశుద్ధాత్మ లేదు, పావులు లేదు. పావులు అంటే పక్షి. ఇప్పుడు రోమపత్రికలో పదలు దేవుడు ఎలా చేశారంటే అక్షయుడు దేవుని మహిమను క్షేమము మనుషుల యొక్క పక్షుల యొక్క చతుష్పాద జంతువుల యొక్క పురుగుల యొక్క ప్రతిమా స్వరూపంగా మా చర్యలు అన్నాడు. అందులో పక్షులు కూడా ఉన్నాయి. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు పక్షి రూపంలో మార్చేశారంటే దాని అర్థం ఏంటి? మీరు ఆ మాట ఒకసారి చూడండి, బాగుంటుంది. రోమపత్రిక 1:1 సందర్భం వచ్చింది కనుక రోమపత్రిక 1:22 నుంచి చదువుదాం. 22 వారు అవివేక హృదయము అంధకారమైన తాము జ్ఞానం అని చెప్పుకోవచ్చు బుద్ధిహీనమైన. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? అవివేక హృదయము అంధకారమైన జ్ఞానం అని చెప్పుకోవచ్చు బుద్ధిహీనులైనాడు. అంటే జ్ఞానం అని చెప్పుకునే బుద్ధిహీనులు అనమాట. అంతేనా? ప్రజల మధ్య ఏం చెప్పుకుంటున్నారు? నేను జ్ఞానులని అని చెప్పుకుంటున్నారు. వాస్తవం ఏంటి? బుద్ధిహీనుడు. అంతే కదా? గ్రామంలో చెప్పుకునే బుద్ధిహీనులు ఉంటారా ప్రజల్లో? ఎవరు వాళ్ళు? ఎవరు ఉద్దేశించన్నాడు? 22 23 వారు అంటే ఎవరు వాళ్ళు? జ్ఞానులని చెప్పుకునే బుద్ధిహీనులు అక్షరులు దేవుడు క్షేమ మనుషుల యొక్క రూపంలో అంటే మనుషుల్ని మనుషుల రూపంలో ఉపభోగం చేసుకునే దేవుడు అను పక్షుల యొక్క అన్నాడు. అంటే పక్షిని దేవుడు అను. పరిశుద్ధాత్మని ఎవరు ఆపాదిస్తున్నారు? భావనలు ఆపాదిస్తున్నారు. పౌరమా? పౌరు పరిశుద్ధాత్మ పక్ష. ఇప్పుడు పక్షి యొక్క రూపంలోనికి దైవత్వం కలిగిన వాటి వ్యక్తిని మార్చేస్తారంటే జ్ఞానులు అని చెప్పుకునే బుద్ధిహీనులు. బైబిల్ కవర్ కొనేటప్పుడు కూడా ఆ పక్షి బొమ్మలు కొనకండి, ఎందుకంటే అది ఒక రకమైన అజ్ఞానం, బుద్ధిహీనత. అర్థమైతే చెప్పినా మీకు బైబిల్ కవర్ కొనేటప్పుడు కూడా నేను పొరపాటు కూడా మన సిలువన కాదు కానీ మొత్తం ఆ పౌరుల మొత్తం కవర్ కానీ అక్కడ ఊరికే తన తీసుకోండి. కావాలని ప్రశ్న కుట్టించుకుంటా కానీ క్రైస్తవులు వాడు క్రైస్తవులు అని చెప్పుకునే బొమ్మలు ఆడతారు. అప్పుడు ఒరిజినల్ క్రైస్తవులు వాటిని వాడరు. కాబట్టి జాతర ఒకసారి ఆలోచన చేస్తే, ఎందుకంటే క్లియర్గా చెప్తున్నాడు దేవుడు బుద్ధిహీనత జ్ఞానం అని చెప్పుకుంటున్నటువంటి బుద్ధిహీనత అన్నాడు. అందులో 4 రూపంలో మారుతారన్నాడు. అందులో ఒకటి పక్షుల యొక్క ఇవ్వ అన్నాడు. సో పరిశుద్ధాత్మ పౌరు ఆలోచనంత మాత్రాన పరిశుద్ధాత్మ పౌరు కాదు. అలా భావించడం అనేది ఒక రకమైనటువంటి బుద్ధిహీనత. బుద్ధిహీనం అవుతాం మనం దేవుడి దగ్గర బుద్ధిమంతుడు ఉండాలా? ప్రభు అన్నాడు ఈయన మాటలు విని వాడు చెప్పులు చేయవాడు బుద్ధిమంతుడు అన్నాడు. కాబట్టి మనం అలాగే ఉన్నాం, బుద్ధిమంతులుగా ఉన్నాం దేవుని దృష్టిలో అనే విషయాన్ని గ్రహించారు. దేవత్వం గల వ్యక్తుల్లో ఆయన ఉన్నాడంటానికి 8:18-19 ఒకసారి అదే మత్తయి సువార్త 8:18-19 బాప్తిసం ఇచ్చేటప్పుడు ఏమన్నాడంటే తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి బాప్తిసం ఇచ్చు అన్నాడు. అంటే ఇది ఇది ఏమి స్థాపిస్తుందంటే అధికారము ముగ్గురికి ఉందని చెప్తున్నాడు. నామము అనే దానికి అర్థం ఏంటంటే అథారిటీ అని అర్థం. నామములో అంటే అధికారంలో అని అర్థం. గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు నామములో అంటే యేసుక్రీస్తు యొక్క అధికారంలో అని అర్థం. ఎవరి అధికారంలో అడుగుతున్నాం ఈ ప్రార్థన అంటే యేసుక్రీస్తు యొక్క అధికారంలో అడుగుతున్నాం అనడానికి యేసుక్రీస్తు యొక్క నామములో అని అర్థం. అధికారానికి లోబడి ఆయన అధికారంలో అడుగుతున్నాం ఈ విషయాన్ని చెప్తున్నాను.
ఎందుకంటే నామం అనగానే పదాలను ఉచ్చరించడం అనుకుంటున్నారు, పదాన్ని పలకడం అనుకుంటున్నారు జాగ్రత్త. కేవలం పేరు అనుకుంటున్నారు, పేరు కాదు అది. నామము అనగానే బైబిల్లో అధికారాలకి సింబాలిక్గా వాడినటువంటి పదం అది. ఒకసారి ఇలాగే దయ్యాలు పట్టిన వాడిని ప్రభు ఒక భక్తుడని పౌరులు వెలగొడితే యేసునామంలో గద్దించి నిలబెట్టినాడు. అక్కడ కొంతమంది చూసి మేము కూడా యేసునామంలో దయ్యంలో వెళ్ళిపోవటం అని అక్కడ దయ్యం అంటాడు, మేము పౌరులు వెలుగుతాము యేసుక్రీస్తు వెలుగుతాము, మీరెవరు మమ్మల్ని గద్దించినా కానీ ఎక్కడ వాళ్ళని పడి వాళ్ళ బట్టల మీద సిక్ చేసినట్టుగా మనం చూస్తాం అవసరం కాదు. అంటే అండి ఆడు కూడా ఉచ్చరించారు యేసుక్రీస్తు నామంలో దయ్యమాపో అని అన్నాడు. వాస్తవం ఏంటంటే అది ఉచ్చరించేది కాదు, అది లోబడే అధికారానికి లోబడి. కాబట్టి ఇక్కడ 28:18 ఏమంటాడంటే తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి అనే మాట ఉపయోగించాడు బాప్తిస్మంటాడు. అంటే దేవత్వానికి ఈ సింహాలిక దాన్ని చూస్తున్నాడు. అపొస్తలుల కార్యము 1:5 అపొస్తలుల కార్యము 5:10 మనం చదివినప్పుడు ఏం కనపడుతుందంటే పరిశుద్ధాత్మని మోసగించినప్పుడు దేవునితో అబద్ధం ఆడారని ప్రభువును శోధించారని అననీయ సత్యాలు పరిశుద్ధాత్మకి విరోధంగా ప్రవర్తించారనే విషయాన్ని అక్కడ తెలియజేస్తాడు. అంటే ఇప్పుడు ఒకే స్థలంలో ఆ ముగ్గురు గురించి ఇక్కడ కూడా ప్రస్తావించాడు. 3 పదాలు ప్రభు అని దేవుడని పరిశుద్ధాత్మ. అంటే ఎందుకు వాడాడంటే ఇక్కడ కూడా ఆయన దేవత్వాన్ని స్థాపిస్తున్నాడు. బాప్తిస్మించేటప్పుడు ఆయన దేవత్వం స్థాపిస్తున్నాడు, ప్రభు బాప్తిస్మ పొందినప్పుడు ఆయన దేవత్వం స్థాపించాడు, అలాగే అరణ్య సత్యరామ విషయంలో ఆయన దేవత్వాన్ని స్థాపించాడు. ఒకసారి హెబ్రీ పత్రిక 9:15 చూస్తాను. హెబ్రీ పత్రిక 9:15 చూడండి. నిత్యుడము ఆత్మ అన్నాడు. హేతు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన పురాతన నుండి నూతన కలుగుతాయి. నిత్యుడకు ఆత్మ ద్వారా తన బాగా దేవునికి అక్కడ కాదు బలిగా నిత్యుడకు ఆత్మ అనే పదాన్ని జాగ్రత్త మీరు గమనించండి. నిత్యుడకు ఆత్మ అనే పదాన్ని ఉపయోగించాడు. అంటే దానికి ఏమని డెఫినేషన్ ఇచ్చాడంటే తెలియని ఒక గ్రీక్ పండితులు ఇచ్చినారు డెఫినేషన్ ఏంటంటే వితౌట్ బిగినింగ్ అండ్ ఎండ్ అన్నాడు. అంటే గ్రీక్లో వచ్చి ట్రూ ట్రాన్స్లేట్ చేస్తే ఇటర్నల్ స్పిరిట్ అని ఇంగ్లీష్లో ఉన్నాడు. ఇటర్నల్ స్పిరిట్ అంటే ఇటర్నల్ అనే పదానికి అర్థం ఏంటంటే వితౌట్ బిగినింగ్ అండ్ ఎండ్, అంటే ప్రారంభం లేనివాడు ముగింపు లేనివాడు అన్నాడు. తర్వాత మరొక పదాన్ని ఏమడంటే నెవర్ టు సీజ్ అన్నాడు. అంటే ఎప్పటికీ క్లోజ్ చేయబడి అన్నమాడు. నెవర్ టు సీజ్ అంటే ఎప్పటికీ క్లోజ్ అవ్వడమే. కొన్నింటిని క్లోజ్ చేస్తూ ఉంటాం 9 to 9 తర్వాత క్లోజ్ చేస్తాం. అదే షాప్ టైమింగ్ ఎంత అంటే 9 to 9 అంటే అంటే 9 తర్వాత ఏం చేస్తారు షాప్ని క్లోజ్ చేస్తారు. నెవర్ టు సీజ్ అంటే అర్థం ఏంటి, పరిశుద్ధాత్ముడు ఎప్పటికీ క్లోజ్ అవ్వడం. ఇంటర్నల్ అనే దానికి అర్థం ఏంటంటే నెవర్ టు క్లోజ్ వితౌట్ బిగినింగ్ అండ్ ఎండ్ అన్నాడు. అలాగే ఎవర్ లాస్టింగ్ అనే పదాన్ని కూడా వాడే. అంటే గ్రీకులో వచ్చి ఒరిజినల్ ట్రూ ట్రాన్స్లేషన్ మీరు హ్యాండ్రైడ్ మొబైల్స్ని తప్పుడు ఉద్దేశాలకు వాడతారు చాలా మంది. మనమైతే ఇలాంటి మంచి యాప్స్ వరకు వాడాలి. మైస్వాడ్ ఈస్వాడ్ అనే యాప్ ఉంది. మైస్వాడ్ అనేది మొబైల్లో సపోర్ట్ చేసింది. ఈస్వాడ్ అంటే కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ ఈస్వాడ్ అని ఒక యాప్ ఉంటుంది. మీరు ఆది భాషలో ఏ పదం వాడారు, నిత్యుడు ఆత్మ అన్నాడు కదా, ఆది భాషలో ఏ పదం వాడాడు, ఇంగ్లీష్ ఏ పదం వాడాడు, దాని ఒరిజినల్ మీనింగ్ ఏంటని కనీసం పెద్ద ఇంగ్లీష్ పండితులు కాకపోయినా మినిమం ఇంగ్లీష్ నాలెడ్జ్ కన్నా దాన్ని అర్థం చేసుకోవచ్చు. నేనే పెద్ద ఇంగ్లీష్ పండితులు కాదు, కానీ ఒక పదాన్ని అర్థం తెలుసుకోవడానికి డిక్షనరీలు తిరిగేస్తాను. నేనే పెద్ద సర్వదు కాదు, అయినా కానీ డిక్షనరీలు తిరిగేస్తాను. అవసరమైన పదానికి ఆయా పండితులు ఏమని ఆ వ్యాఖ్యానం చేశారో దాన్ని బైబిల్ దగ్గర పెడితే బైబిల్ ఎంతవరకు దాన్ని సపోర్ట్ చేస్తుందో ఆ విషయాన్ని మాత్రం దాన్ని ఎలాగలాగా గ్యాదర్ చేయగలిగిన దేవుడు ఆ గలాంతని ఇచ్చాడు.
ఇదే పెద్ద విషయం కాదు, ప్రయత్నిస్తే ప్రతి ఒక్కరు చేయొచ్చు. మినిమం 5వ తరగతి చదువులు కూడా ఈ మైస్వాడ్ ఈశ్వర్డ్ యాప్ను ఉపయోగించి వాస్తవాన్ని కొంతవరకు గ్రహించడానికి అవకాశం. అంటే ఏం చెప్తున్నాడంటే, ఇటర్నల్ బీయింగ్, నాట్ ఎర్త్లీ బీయింగ్, హీఈస్ ద ఇటర్నల్ బీయింగ్. ద హోలీ స్పిరిట్ ఈజ్ ఇటర్నల్ బీయింగ్, నాట్ ఎర్త్లీ బీయింగ్. భూ సంబంధమైన వ్యక్తి కాదు, ఆత్మ సంబంధమైన వ్యక్తి, తాత్కాలికమైనటువంటి వ్యక్తి కాదు, శాశ్వతమైన వ్యక్తి, నిత్యుడకు ఆత్మ. ఆయన దేవత్వాన్ని స్థాపించడానికి ఈ వచ్చిన 100% సూటబుల్ పోస్ట్ అన్నాడు. నోటికి 100% పరిశుద్ధాత్ముడు దేవుడు అనడానికి, తండ్రి దేవుడు ఎలాగ నిత్యుడు, ప్రభుని చేసే ఎలాగ నిత్యుడు, తండ్రి దేవుడు ఎలాగ ఆది అంతమైన వాడని బైబిల్ చెప్తుందో, ప్రభుని చేసిన ఎలాగ ఆది అంతమైన వాడని బైబిల్ చెప్తుందో, పరిశుద్ధాత్ముడు కూడా హీఈస్ నో బిగినింగ్ అండ్ ఎండింగ్. హీ హాస్ నో బిగినింగ్ అండ్ ఎండింగ్. ఆయనకి ప్రారంభం లేదు, ఆయనకి ముగింపు లేదు. ఆది అంతమైన వాడు దేవుడు, క్రీస్తు పాటు ఈయన కూడా నిత్యుడై ఉన్నాడు. కాబట్టి ఈయన దేవుడు అనడానికి ఈ ఒక వచనం చాలు. పరిశుద్ధాత్ముడు దేవుడు అనడానికి హెబ్రీ పత్రిక 9:14 వచనాన్ని బట్టి నిరభయంగా నమ్మచ్చు. ఆ విషయాలు ఏమైనా కాదంటే వాళ్ళ కర్మ కుదిరేది తప్ప మనం చేయగలిగేది లేదు. రైట్, నాలుగో విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, కొంతమందికి దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ వేరు వేరు అంటారు. రెండు ఒకటి అంటారు. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చూడబోతున్నాం. దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ ఒక్కడే. దేవునాత్మ మరియు పరిశుద్ధాత్మ అంటే దేవునాత్మ అంటే దేవుడని, పరిశుద్ధాత్మ అంటే రేనని ఈ భావన ఉంటుంది. లేదు పరిశుద్ధాత్మనా దేవునాత్మనా ఒక దేవుడే యెహోవాయే అనే ఒక భావన కూడా ఉంది. కానీ దేవునాత్మని పరిశుద్ధాత్మని పరిశుద్ధాత్మకే వర్తింపజేయబడి ఒకసారి మత్తయి 3:16 మనం చదివాం కదా, ఒకసారి చూడండి ఏమైంది అక్కడ. మత్తయి 3:16 తీసారా? మత్తయి 3:16 రైట్ రైట్ ఇక్కడ ఏమన్నాడు, దేవుని ఆత్మ అన్నాడు. అంతేనా? ఇదే సందర్భాన్ని మాస్టర్ రికార్డ్ చేశాడు. ఆయన ఏమన్నాడు చూడండి ఒకసారి, మార్కు సువార్త 1:1 రండి. మార్కు సువార్త 1:1 పదవచ్చు 1:10 ఇదే సందర్భమా వేరే సందర్భం? అది సేమ్, ఒకే సందర్భం. మనకి సింపుల్ గా బైబిల్లో చాలా వచనాలు ఉంటే అర్థమైతే ఈ 2 వచనాలు అర్థమైన కాదు. ఒకే సందర్భంలో ఒకసారి దేవునాత్మ అన్నాడు, ఒకసారి పరిశుద్ధాత్మ అన్నాడు. మత్తయి గారు దేవునాత్మ అన్నాడు, మార్కు గారేమో పరిశుద్ధాత్మ అన్నాడు. అంటే మత్తయి గారు ఒక ఆత్మ గురించి, మార్కు గారు ఒక ఆత్మ గురించి చెప్పాడా? రెండు కూడా వేసి బాప్తిసం సందర్భాలేనా? ఇద్దరు రాసేది ఒకే సందర్భం రాశారు. ఒకే సందర్భంలో పరిశుద్ధాత్మ ఒక దైవత్వం కలిగిన వ్యక్తిని గురించి మాట్లాడుతున్నారు. ఆ వ్యక్తి ఎవరంటే పరిశుద్ధాత్మ. ఆయనే పరిశుద్ధాత్మనే దేవునాత్మ అన్నాడు, దేవునాత్మే పరిశుద్ధాత్మ అన్నాడు. కాబట్టి దేవునాత్మ అంటే వేరు, పరిశుద్ధాత్మ అంటే వేరు అని ఎవరంటే, పెద్దగా మీరు థియలాజికల్ కాలేజీకి వెళ్ళి థియలాజికల్ గా స్టడీ చేయాలనేటువంటి అవసరం లేదు. కానీ మత్తయి సువార్త 3:16 మార్కు సువార్త 1:10 రెండు ఒకే సందర్భాలు కదా బ్రదరు అని చెప్పండి. రెండు ఒకటి అయితే మన అదే ఆత్మ దేవునాత్మ అన్నాడు, అదే ఆత్మ పరిశుద్ధాత్మ అన్నాడు. సింపుల్, కన్ఫ్యూజ్ ఏమి లేదు. దానికి బైబిల్ అంతా అహర్నిశలో శ్రమించి బాగా కష్టపడి తొలి తీయాల్సినటువంటి అవసరం ఏమి లేదు. చదివితే మంచిదే, లోతైనటువంటి సమాచారం తెలుసుకోవడం ఇబ్బంది ఏమి లేదు. కానీ నమ్మడానికి ఇది చాలు అనేది నేను చెప్తాను. సరిపోతా సాధారణ నమ్మడానికి? దేవునాత్మ పరిశుద్ధాత్మ రెండు ఒక్కడే అన్నానికి వేరే లేఖనాల దగ్గర కూడా వెళ్ళాల్సిన అవసరం. 5వ విషయం ఏంటంటే, పరిశుద్ధ
పరిశుద్ధాత్మను ఎరగకుంటే మనుషులు ఎలా ప్రవర్తిస్తారు? పరిశుద్ధాత్మను ఎరగకుంటే మనుషులు ఎలా ప్రవర్తించరు? జాగ్రత్త ఒక విషయాన్ని మత్తయి సువార్త 12:31-32 వచ్చిన మత్తయి 12:31-32 వచ్చిన కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా అంటే విరోధంగా ప్రవర్తిస్తారు. ఎలా ప్రవర్తిస్తారన్నాడు? పరిశుద్ధాత్మకి విరోధముగా ప్రవర్తిస్తారు. అలా ప్రవర్తించడం ప్రమాణమా? స్త్రీయోగ మందు కానీ రాబోయే మందు కానీ ప్రాపక్షమాపు లేదండి. ఇంకా గురికే తెలియనప్పుడు కానీ విరోధంగా మాట్లాడుతున్నామో అనుకూలంగా మాట్లాడుతున్నప్పుడు తెలియదు అమ్మాయి కాదు. ఇప్పుడు వీళ్ళు అడిగితేమో చెప్పారు వీళ్ళు పరిశుద్ధాత్మడా, అసలు ఆయన ఉన్నాడన్న సంగతి మా గురించి చెప్పలేదండి మేము ఇప్పుడు లేదండి. ఇప్పుడు ఆయన ఉన్నాడన్న సంగతి తెలియకపోతే ఆయన అనుకూలంగా ఉన్నామో ఆయన వ్యతిరేకంగా ఎలా తెలిసిందంట? చట్టం అనేది ఒక లేకపోతే మనం నడిచే శరీరం కాదు మనకు నడిచింది. చట్టం ఉండమంటే కదా నవ్వుతాం నేరం, వ్యభిచారం నేరం, నడవంచ నేరం. దానికి పోలీసులు ఉన్నారు, కోర్టులు ఉన్నాయి, జైళ్ళు ఉన్నాయి, శిక్షలు ఉన్నాయి, పనిష్మెంట్లు ఉన్నాయి, జడ్జిలు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, ఇవన్నీ కూడా మనకు తెలుస్తుంది. అదే లేకపోతే లా అండ్ ఆర్డర్ అనేది లేకపోతే లా అండ్ ఆర్డర్ అనేది లేకపోతే చట్టము దాని యొక్క అధికారం లేకపోతే దాని ఆర్డర్ అనేది క్రమం అనేది లేకపోతే మనుషులు ఎలా ఉంటారు? విరోధంగానే ప్రవర్తిస్తారు. తెలిసే విరోధంగా ప్రవర్తించే రోజుల్లో మనం ఉన్నాం. అసలు తెలియకపోతే ఇంకా బయటనే కదా జీవితం. కాబట్టి ఇక్కడ ఎలా ఉన్నారంటే పరిశుద్ధాత్మని విరోధంగా ప్రవర్తిస్తారు ఆయన ఒకడు ఉన్నాడని భయం లేకపోతే ఆయన విరోధంగా ప్రవర్తించినటువంటి ఏం లేదు. ఆయన రాయించిన గ్రంథానికి భిన్నంగా మాట్లాడటం ఒకటే సంఘమైన పరిశుద్ధాత్మ ఐక్యత పరచడానికి రాశాడు ఎంపీసీ పత్రిక 4:5. ఒకసారి మీరు చూడండి ఆయన విరోధంగా మాట్లాడటం అంటే బెస్ట్ ఒక ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చెప్తున్నాను. ఎంపీసీ పత్రిక 4:6. ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుని శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపులకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతో అన్నాడు. అంటే ఆత్మ ఐక్యత కలిగజేస్తామనే విషయం మాట్లాడు. 13 4 ఉన్నాడంటే శరీరం ఒక్కటే అన్నాడు. ఎవరు చెప్తున్నాయి? ఏం చేయడానికి ఐక్యత కలం చేయడానికి ఏం చెప్పారంటే శరీరము ఒకటే అన్నాడు. ఈయన ఎవరు చెప్తారు ఈ మాట? పౌలుకి 3:3 ప్రకారం ఆత్మ భయం వచ్చాడు. 3:3-5 దేవుడి పరిశుద్ధులకు అపోస్తులకి ప్రవక్తలకి ఆత్మ ద్వారా భయం వచ్చాడు దేవుడు ఈ విషయాన్ని. అప్పుడు జాగ్రత్త వినండి, శరీరం ఒకటంటే అర్థం ఏం చెప్పాడు పౌలు? ఆత్మ పౌలు ద్వారా సంఘం ఒకటే అని చెప్పాడు. ఓకే, ఒకటి మీకు అక్కడే రాసుకుని కావాలండి. 1:23 శరీరము అనగా సంఘము అన్నాడు, అంతేనా? శరీరం అంటే సంఘం అని చెప్పాడు. 1:23 ఇప్పుడు శరీరం ఒకటే అంటే అర్థమేంటి? సంఘము ఒకటే అన్నాడు. ఏ సంఘం పర్లేదు అన్నాడు? ఎవరికి విరోధంగా పాపం చేస్తాడు? నా పాయింట్ మీకు అర్థమైంది లేదు, ఎందుకు చెప్పారో మీకు అర్థమైందా? పాపం పరిశుద్ధాత్మ ఏమంటాడు అంటే సంఘం ఒకటి అన్నాడు. ఆ సంఘం క్రీస్తు శరీరం అన్నాడు, అది క్రీస్తు అన్నాడు. నేను ఇంకా 4:13 జరిగింది ఇక్కడ అంటాడు. 4:13 అన్నాడు మనం అందరము
క్రీస్తు శరీరం క్షమాపణ చెందుడు అన్నాడు. అంటే క్రీస్తు శరీరం అంటే ఏంటి? క్రీస్తు అన్నాడు. ఇప్పుడు క్రీస్తు శరీరం ఒకటే అన్నాడా, ఆయన సజ శరీరం ఉంది అన్నాడా? క్రీస్తు సంఘం ఒకటే అన్నాడా, ఒకటే సంఘం అన్నాడు. ఇప్పుడు ఏ సంఘమైన పర్లేదు అన్నవాడు ఎవరికి విరోధంగా పాపం చేస్తాడు? అంటే క్షమాపణ ఉండదు ఆ వ్యక్తికి. ఏడు మందైనను రాబోయే ఏడు మందైనను క్షమాపణ లేదని చెప్తున్నాడు. సో పరిశుద్ధాత్మ నిరోధాన్ని పాపం చేయటువంటి అక్కడెవరు అంత మందులు ముగిస్తారు ఇదేదో అర్థమైందా? పరిశుద్ధాత్మ నిరోధం అంటే ఆడు ఏదో పిచ్చి పిచ్చి భాషలు మాట్లాడుతుంటే దానికి అర్థబద్ధం లేని భాషలు పరిశుద్ధాత్మ మాట్లాడటప్పుడు ఎందుకలా మాట్లాడుతున్నాను ఎవరైనా మీరు అందరూ అడిగారు అనుకో, మీరు పరిశుద్ధాత్మ నిరోధన పాపం చేస్తారా? అది పాపన. పరిశుద్ధాత్మ భాష మాట్లాడితే అందరికి అర్థమైంది, నువ్వు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు అని అడిగి అనుకో, నేను నాగరాజు పరిశుద్ధాత్మ నిరోధన పాపం చేస్తాను బెదిరిస్తాడు, రౌడీ కాదు బ్లాక్మెయిల్ చేస్తారు కాదు తప్పుడు వాళ్ళకి, అది కాదు పాపం. ఐక్యపరచడానికి సంఘం ఒక్కటే అన్నాడు, ఐక్యపరచడానికి శరీరం ఒక్కటే అన్నాడు, ఐక్యపరచడానికి బాప్తిస్మం ఒక్కటే అన్నాడు, ఐక్యపరచడానికి విశ్వాసం ఒక్కటే అన్నాడు, ఐక్యపరచడానికి నిరీక్షణ ఒక్కటే అన్నాడు. అందరూ ఒక్కటే ఉండాలంటే ఒకే నిరీక్షణ, ఒకే విశ్వాసం, ఒకే బాప్తిస్మం, ఒకే ప్రభు, ఒకే దేవుడు, ఒకే ఆత్మ, ఒకే సంఘము కలిగి ఉండాలని ఏడు విషయాలు అక్కడ మాట్లాడుతున్నారు. మీరు ఐక్యత రావడానికి అని అన్నాడు. దాన్ని కాదని ఏ సంఘమైన పర్లేదు అన్నాడు. పరిశుద్ధాత్మ విరోధంగా పాపం చేస్తాడు, పరిశుద్ధాత్మ విరోధంగా మాట్లాడతాడు. అట్టి వాడికి ఈ యుగ మందరుడు రాబోయే యుగ మందరుడు పాపక్షమాపణ లేదని అన్నాడు. కాబట్టి ఎంత ప్రాముఖ్యం చూడండి, ఎందుకు చెడుతున్నాను ఆయన ఎవరో ఎరగకుండా ఏం చేస్తున్నాడు ఎరగకోకుండా ఆయన చేసే పనిని తిరస్కరిస్తూ ఏం సాధించడానికి నరకం తప్ప. సో చాలా సీరియస్ గా స్టడీ చేస్తున్న మ్యాటర్. అపొస్తలుల గారు 5:3 ఒకసారి చూడండి. అపొస్తలుల గారు 5:3 5:3 వచ్చింది. అంటే పరిశుద్ధాత్మ మోసపుచ్చుటకు సాతాను ఎదురు మీ హృదయంలో ప్రేరేపించను అబద్ధమాడతారు, పరిశుద్ధాత్మను కూడా అబద్ధం ఆడతారు. నేరుగా పరిశుద్ధాత్మ పనిచేస్తున్న రోజులన్నీ ఎంతకేమన్నారంటే ఎంతకేమన్నారు మాట్లాడేదేమంటే పేదరుగాత్మ నేను చెప్పేది అనుకున్నాను, నేను అర్థం చెప్పే పేదరుగాత్మ అనుకున్నాను. కానీ అక్కడ అన్నాడు పరిశుద్ధాత్మ మోసం చేయడానికి ఎదురు మీ హృదయంలో సాతాను ప్రేరేపించాడు. అబద్ధం చెప్పారా నిజం చెప్పారా? అనగా సంపేరా దంపతులు నిజం చెప్పారా అబద్ధం చెప్పారా? అబద్ధం చెప్పారు. అంటే అబద్ధం చెప్పడానికి కోరుకుంటారు పరిశుద్ధాత్మ తెలియకపోతే. నేరుగా పరిశుద్ధాత్మ పనిచేస్తున్న రోజుల్లో వాళ్ళు మాట్లాడింది పరిశుద్ధాత్మ విరోధంగా అబద్ధం ఆడుతున్నారు. అంటే పరిశుద్ధాత్మకు చెరగని వాళ్ళు అబద్ధం ఆడతారు, ఆయనకి విరుద్ధంగా అబద్ధం ఆడతారు. మళ్ళీ పైపించు పరిశుద్ధం కాదు అబద్ధం వాడు, పరిశుద్ధాత్మతోనే అబద్ధం ఆడేస్తారని అన్నాడు. తర్వాత అపొస్తలుల గారు 7:51 అపొస్తలుల గారు 7:51 ఉదయములను చెవులను దేవుని వాక్యమును లోపర్తనలని వారలారా పరిశుద్ధాత్మను ఎదురించరు. ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించున్నారు. నేను ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించున్నారన్నాడు. 7:51 వచ్చిన 2-3 తరగతులు చదువుకున్నాడు, బయట చదువుతున్నారు, డిగ్రీలు పీహెచ్డీ చేసినోడని అనుమానం కూర్చొని నిద్రపోతున్నట్టున్నారు నాకు తెలిసి. మాకు కష్టపడి కష్టపడి నొప్పి నొప్పులు కొట్టుకుని చదువుతున్నారు. సత్యనారాయణ గారు అజయ్ గారు పీహెచ్డీ చేసినోళ్ళకు చక్కగా మీద అన్ని చదువుకుంటారు. మనకి ఎందుకు కాదండి, మనం వచ్చినది అందుకు కాదు కదా అని అంటున్నారు. సిగ్గుపడాలి వాస్తవానికి, బైబిల్ అంటాడు సిగ్గుపడవలసిన విషయాలు అవసరిస్తున్నారని అంటే పిలిపి పత్రికలు సిగ్గుపడాలి వాస్తవానికి. వాళ్ళు చిన్న చదువు చదువుకున్నారు, వాళ్ళు చదవాలనే కోరిక బలంగా ఉంది, అభినందిస్తున్నాను నేను వాళ్ళని. వాళ్ళు చూసి బాగా చదువుకున్న పెద్ద పెద్ద చదువులు బీజీలు చదువుకున్నాడు ఏం చేయాలి? మా పడు కష్టపడి తప్పులు చదువుతాను, మనం కష్టపడి నైట్ చదువుకోవాలి. ఆడ చదువుకి చాలా అభినందించాల్సిన విషయం. చూడండి అక్కడ మనం ఒకసారి 50 వచ్చిన ముష్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యములను లోపరచడం వల్లారా మీ పితరుల వల్ల మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించున్నారు. ఇలా సగటు కొద్ది కష్టం వాళ్ళకి. కానీ పీజీ చదివిన కష్టమా? రెండు కాదు అసలు మీరు అసలు ఏ మొదలైతే ఈ పక్కన పోవడం అని చెప్పి ఉన్నారు. ఏ జాతి చదివితే వచ్చిన వాళ్ళని మీకు సిగ్గు కలిగితే ఆడపిల్ల జాతి చదివితే
పరిశుద్ధాత్మని ఎదిరించుచున్నారు అన్నాడంటే పరిశుద్ధాత్మ గురించి ఎరగకపోతే ఎలా ప్రార్థిస్తారంటే ఆయన ఎదిరిస్తారు. ఎదిరించేది ఆయన సంగతి కూడా తెలియదు. ముష్కరులారా హృదయంలో చెవులకు దేవుని వాక్యానికి లోపరచనల వాక్యాలా మీరు మీరు ఎల్లప్పుడు పరిశుద్ధాత్మను ఎదిరించుతున్నారు అన్నాడు. ఏ ఉన్నదో నేర్పేయాలంట చూడవడం జరుగుతా నా గురించి ఇక్కడ సమస్య కాదు. ఇటు వైపులో పెద్దల దగ్గర తెలియదు పురుషుల దగ్గర తెలియదు. వేసాల ఎండలకి సరిపడా కాస్త రోషం కూడా ఉన్నారు ఆయనతో పాటు. అనుభవం నా పిల్లల్ని పొరలు నడుతున్నా వేసాల ఎండలకు సరిపోతే మరి వాళ్ళకి కాస్త వేసాల ఎండలతో పాటు రోషం పౌరుషం కూడా ఉండాలా ఉన్నాం కదా పౌరుషం రోషం కరేజ్ అనుకుంటూ పుట్టాడు కరేజ్ ఆ పౌరుషులు ఉంటారు కదా కరేజ్లో రైట్. అందులో ఒక విషయం చూడండి హెబ్రి 10:29 మరొక డబ్బులు ఎంత ఏం చేస్తాడు ఒకసారి హెబ్రి హెబ్రిల్ రాసిన పత్రిక 9:10:29 వచ్చింది చూడండి. గేమ్ దాకా పట్టలేదు నాకు తెలియదు కానీ రియాక్షన్ మాత్రం అతిపోయింది. చూడండి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించు వాడు ఎంత ఎక్కువైన తండ్రికి పాత్రుడుగా ఉంటుందని మీకు తోచుకో అన్నాడు. అంటే కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించు వాడు ఎవడు వీడు ఆరాధమాన్యుడు చెప్తున్నాడు. అంటే ఆరాధమైన అంటే పరిశుద్ధాత్మకు వచ్చిన అవగాహన లేదని పెట్టాడు. నేను కృపకి నా కృపకి నా నేను రక్షణ పొందానంటే దాంట్లో దేవుడు కృప 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 అని పాటలు పాడుతున్నాను. ఆ కృపకు మూలంగా ఆత్మ అనేవాడు అక్కడ ఉన్నాడంటే సరి జరగాలి. కృప మీద పాటలు పాడతారు కృప వల్లే రక్షణ ఉన్నాడు ఎక్కి జరిగింది. మీరు విశ్వాసం ద్వారా కృపజాతమే రక్షణ పొందారు ఇప్పుడు వరమైనది కాదు దేవుడు వరం మీద ఉన్నాడు. ఇట్స్ గ్రేస్ ఆఫ్ గాడ్ అన్నాడు. అవర్ సాల్వేషన్ ఇస్ గ్రేస్ ఆఫ్ గాడ్ అన్నాడు. మన రక్షణకి దేవుని కృప ఆ దేవుని కృపకి మూలంగా అంటే ఆత్మ పరిశుద్ధాత్మ కృపకు మూలంగా ఆత్మను తిరస్కరించు వాడు ఎంత ఎక్కువైన కంటనే పాత్రలు ఎంతమంది నేను తోచున్నాడు. అంటే ఈ పాపం కంటే హైస్థాయి పాపం కూడా లేదండి. యేసును వ్యతిరేకించిన వాడికైనా క్షమాపందేమో కానీ పరిశుద్ధాత్మని విరోధంగా మాట్లాడే వాడికి ఏ మందు లేదు రాబోయే మందు కూడా లేదు. అది ఫైనల్ అన్నమాట. ఆయన చెప్పినట్టు ఆయన చెప్పిన తీర్మానం ఫైనల్ అనమాట. ఆయన ద్వారా దేవుడు ఏం చెప్పాడు అది ఫైనల్. అందుకని ఇక ఆయన ఎదిరించే వాడికి ఏక మందు లేదు రాబోయే మందు కూడా లేదు. సో పరిశుద్ధాత్మ గురించి అవగాహన అవసరం మనకి ఎరగటం అవసరం అండి. పరిశుద్ధాత్మ ఎరగకపోతే ఎలా ఉంటుంది జీవితం విరోధంగా ప్రవర్తిస్తాం ఆయనకి ఆయనకు అబద్ధం అంటారు ఏం చేస్తాం సతనాలను వాడుకుంటాడు అన్నాడు కదా. అన్ని సభ్యులు ఎవరు ప్రేరేపించారన్నాడు. ఎందుకు మీ హృదయంలో సాపాలు ప్రేరేపించారు ఆయన ఎవరు నీకు తెలియకపోతే ఆడొచ్చి నేను ప్రేరేపిస్తాడు ఆయన విరోధంగా అబద్ధం పెట్టడానికి. తర్వాత ఏం జరిగిందంటే ఎదిరిస్తారు ఆయన ఎదిరించేది ఎవరుని పరిశుద్ధాత్మ లేదు మామూలు విషయాలు కాదు. కానీ పరిశుద్ధాత్మ ఎదిరించిన వాటి మామూలు విషయం నీ కృపకి ఏ కృప అయితే నేను రక్షించిందో ఆ కృపకి మూలమైన వాడు పరిశుద్ధాత్మ ఆయనే పరిశీలించేవాడు. ఆరాధన మానేత్తనం అంటే నీకు పరిశుద్ధాత్మ అనేవాడు ఒక ఆయన ఉన్నాడు ఆయన పరిశీలించే ఘోరమైన దుష్కారికి ఎంత శిక్షకి పాత్రలో ఉంటున్నాడు అంటే ఎన్ని రకంగా కృపకు మూలముకు ఆత్మ
ఆత్మను తిరస్కరించేవాడు ఎంత ఎక్కువైన దండనకి పాత్రుడుగా ఎంతవైనా మీకు తోచుచున్నదని మీరే చెప్పండి అంటున్నాడు. ఎంత శిక్షణ అయ్యారు వాడు. నాకు ముందు తెలియదు వచ్చిందో శనివారం ఆరాధన మానేస్తే రాళ్ళు కూడా చంపేమన్నాడు. మరి ఈయన ఏం చేయాలని అడుగుతున్నాడు. చదువు తెలియదు వచ్చినాడు కదా పది జరిగింది తెలియదు వచ్చి ఒక విషయం చెప్పాడు. పాత్ర ఆరాధన గురించి మాట్లాడాడు. ఎవడైనా మోషే ధర్మశాస్త్రము నిరాకరించి నిరాకరించిన ఇద్దరు ముగ్గురు సాక్షుల మీద మాట మీద కడికరింపకుండా వారిని చంపించుదురు అన్నాడు. శనివారం ఎవడైనా కఠినాత్మని కానీ లేకపోతే ఇంకేదో పని కానీ వెళ్ళినట్లయితే ఇద్దరు ముగ్గురు సాక్షులతో రాళ్ళతో కూడా చంపేయలేవండి. అది చెప్పి అది చెప్పి ఇట్లుండగా ఏది అక్కడ అలాగుండగా పాత్ర అలాగుండగా దేవుడు వారిని బాధకుండా దొరికి తాను పరిశుద్ధపడ్డ సాధనమైన నిబంధన రక్తను అభ్యుత్రులైన గెలిచి కృపమూలముగా ఆత్మ తెలిసిన వాడికి వీడికి ఎంత శిక్షణ అని చెప్పండి అంటాడు. ఉంటుందంటారా దాన్ని మించిన శిక్ష? నాకు డౌట్. వీడికి ఎంత చేయాలని అడుగుతున్నాడు అంటే ఉంటుందా ఉండదా నాకు చెప్పండి ఒకసారి. సోదరులాగారు చెప్పండి అసలు పాత్ర బంధువులు ఆరాధన మానేటువంటి నాలుగు చంపేయమన్నాడు. అదే అలాగుంటే మరి యేసుక్రీస్తుని బాధలు తొక్కేసి పరిశుద్ధ పత్రమే సాధనమైన నిబంధన రక్తాన్ని అభిత్రమైన గెలిచి కృపకు మూలము రాకున్నది తిరస్కరించే వాడికి ఎంత పంచిపెట్టే వాళ్ళు చెప్పండి అని అడుగుతున్నాడు. నిజానికి అక్కడ ఊరి భయపెట్టాలని చెప్పాడా పంచిపెట్టి ఉంటుందా? రాళ్ళు కూడా చెప్పితే కాసేపు వెళ్ళి కొడుకుని తప్పాడు. అగ్నిగుండలు పడేస్తే పురుగు అజ్ఞానం పురుగు సాధన భయంకరమైన శిక్షణ విద్యార్థులు పెట్టుకోండి. ఊరి సాధారణ చెప్పలు అన్నమాట. గారు నేను పరిశ్రమ దగ్గర నుంచి లక్షల సార్లు చెప్పుకుంటాను ఈ మాట నాకు అనుకుంటున్నాను. నాకు అనుకుంటారా ఇంటికి వచ్చి కూడా చెప్పాడు నాకు చాలా బాగా ఉంటుంది. ఇంటికి వచ్చి కూడా ఎన్నిసార్లు చెప్పాడు నాకు అయినా సరే పట్టించుకుంటున్నాను. ఇక్కడ పట్టించుకోకపోతే పట్టించుకోకపోతే కానీ పనిష్మెంట్ మాత్రం చాలా భయంకరమైన పనిష్మెంట్. మనుషులు వాడితో దోతుల పంపులు వారు ఆయన రాజ్యంలో నుండి ఆటంకములను లాంటి సకలమైన దుర్నీతి పనులను సమకూర్చి ఆక్టి మండవులో కడవేడు మధ్యస్థ పదమూడు అంటే నలభై రెండు వచ్చు మొదలయ్యే తీర్పు దేవుని ఇంటి యొక్కనంటే క్రీస్తు సంఘం ఎంతనే ప్రారంభమైతే క్రీస్తు సంబంధమయ్యే అమ్మయ్య అది వారు మానేసిన పర్లేదు ఒక ఆరు వెళ్ళిన పర్లేదు ఒక ఆరు మానేసిన పర్లేదు అనుకున్నావా? స్టార్టింగ్ మధ్యాహ్నం స్టార్ట్ అంట క్రీస్తు సంఘం దగ్గర నుంచి స్టార్ట్ ఏదే కార్యక్రమం. ఇందులో లేని పరిస్థితి ఏంటంటే అప్పుడు ఎన్నో అడుగుతారంట తీర్పు రోజున అయ్యా మా సంగతి తెలియదు మా సంగతి తెలియదు మా సంగతిలో లేదు అందులో లైన్ లో నిలబడి మా సంగతి అయ్యా మీ పక్క నుంచి క్రీస్తంలో వేడింగ్ చేస్తున్నాడంట. వేడింగ్ అంతా క్రీస్తంలో స్టార్ట్ చేసేసి ఏర్పడేస్తున్నాడు. ఆటంకాలు వాళ్ళు దుర్నీతి పనులను ఆదివారం లెక్కలేని వాడిని చేసిన పాదాల మీద తొక్కేవాడిని నిబంధన రక్తాలు అభ్యంతరం ఇచ్చేవాడిని కృపకు మూలంగా ఆత్మలు తిరస్కరించే వాళ్ళందరూ ఏ ఆత్మ పడేస్తాడు అగ్నిగుండంలో అటు పక్క గుంపులు గుంపులుగా మా సంగతి కోట్ల కోట్ల చొచ్చు నిలబడి మా సంగతి నాకు గద్దలు సగంలోకి గద్దలేస్తాను దాన్ని నువ్వు లేవు అసలు నీకు ఏం చెప్పను అసలు మీరు అందరు కొన్నారు కదా మీకు అర్థమైతే లేదు చెప్పింది ఆయన సంఘంలో లేదు అని వెళ్తాడు. గేటింగ్ అంతా ఎక్కడ ఉన్నది త్రిశాఖలోనే నేను త్రిశాఖలో ఉండేసి నాకేం పర్లేదనుకుంది చాలా పొరపాట్లు ఉన్నావు ఏరేసే కార్యక్రమం ఇక్కడే తీర్పు దేవుని ఏంటి అతని ఆత్మకాలు వచ్చినది మరి మరి అతని ఆనందమైతే సువార్త వెళ్ళని వారి గతి ఏమవును ఇలాగా మాట్లాడతాడు. ఎండసి గతసారి మీద మొదటి పత్రిక నాలుగు ఆఖరిగా మన విషయాన్ని ఎండు చూపించారు తయారు టైం కూడా అయిపోయింది కదా. ఆనందం ఏంటంటే యేసుని ప్రభుగా ఒప్పింపజేసేవాడు పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ లేకపోతే పరిశుద్ధాత్మను ఎరగకుంటే యేసుక్రీస్తును ప్రభువుగా అవుతాం. ప్రభువుగా అంగీకరించలేము. ఒకసారి హిందూ రోమ పత్రిక సారీ కొరింథీ రాష్ట్ర మొదటి పత్రిక పన్నెండు అధ్యాయము దక్షిణ ఒకసారి వేదాలు అంటే కొరింథీ రాష్ట్ర మొదటి పత్రిక పన్నెండు అధ్యాయము పరిశుద్ధాత్మ ద్వారా తప్ప యేసుని ప్రభువుని ఎవరి మూడో వచ్చింది ఒకసారి
దేవుని ఆత్మ వాళ్ళు మాట్లాడడం ఎవడను ఏసు శాపగ్రస్తుడు అని చెప్పలేడు. పరిశుద్ధాత్మ వల్ల తప్ప ఎవడను ఏసును ప్రభువే ఒప్పుకోలేడు. బైబిల్ చెప్తుందంటే మనుషులు ఎదుగడను ఒప్పుకొని వాడే పరలోకముందు నా తండ్రి ఎదురు నేను వాళ్ళు ఒప్పుకుంటారట. మత్తయి 10:32 వచ్చారు రాస్తారు ఇక్కడ. మత్తయి సువార్త 10:32-33 వచ్చినాను. రోమ పత్రిక 10:9-10 వచ్చినాం. అంటే ఒక మనిషి రక్షణ పొందాలంటే పబ్లిక్ గా ధైర్యంగా ఆయన విశ్వాసాన్ని ఒప్పుకోవాలి. అంటే యేసు ప్రభువని మనుషులు ఎదుర్కోవాలి, నోటి తొక్కాలి, హృదయంలో నిశ్చయించాలి. అప్పుడే ఒక వ్యక్తి రక్షణ పొందుతారన్నాడు రోమ పత్రిక 10:9. మనుషులు ఎదురు ఎవరైతే ఒప్పుకుంటారో వాటి నేను నా తండ్రి ఎదుట ఒప్పుకుంటానని మధ్య స్వార్థ పదాజ్ఞానం ప్రభువారి డైరెక్ట్ స్టేట్మెంట్ అది. ఓకే రైట్. ఇందులో ఒకటి ఉంది, ప్రభువారి నోటితో సొల్లుపోతలు పెట్టిన వేరు, ప్రభువాన్ని ఆయన ప్రభుత్వాన్ని గుర్తించి ఆయన ప్రభుత్వానికి సరెండర్ అయిపోయి జీవితాన్ని కట్టడం లేదు. రెండు రకాల మనుషులు ఉంటారు. అది ఎవరు పెట్టారు? ఆయనే ఉంటాడు. మధ్య స్వార్థ 7:5 7:21-26 రాసుకోండి. ఎవరికడ అక్కడ ప్రభుత్వాన్ని పిలిచి ప్రతివాడు పరలోకంలో ప్రవేశింపడే కానీ పరలోకమైన తండ్రి చింత ప్రకారం చేయబడే ప్రవేశించనున్నాడు. అంటే ఏంటి, నరకానికి వెళ్ళే వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని జపం చేసి తప్పించే మనుషులు ఉంటారా? ప్రభు యొక్క నామాన్ని గెలిచి తప్పించే మనుషులు ఉంటారా నరకానికి వెళ్ళే విషయంలో? ఎవరికడ అక్కడ నన్ను ప్రభుత్వ మాత్రం పరలోకంలో కానీ పరలోకమైన నా తండ్రి చింత ప్రకారం చేయబడే పరలోకం ప్రవేశించనున్నాడు. సో దీని బట్టి మనకి ఈజీగా అర్థమైన విషయం ఏంటి, ప్రభుత్వం ప్రతివాడు పరలోకాలడు. అందులో కూడా అనేక మంది నరకానికి వెళ్ళే వారు ఉంటారు. ఇంకా చెప్పాలంటే అందులో ఈనాడు కార్పొరేట్ బోధకులు ఉన్నారు. ఈనాటి కార్పొరేట్ బోధకులు అంటే మీకు తెలుసా, కార్పొరేట్ బోధకులు అని ఎక్కడ పోతారు, దయ్యాలు వెళ్ళకుంటే కెపాసిటీ ఉందనుకో వాడికి కార్పొరేట్ బోధకుడు అవుతాడు. అద్భుతమైన పూజలు చేసే కెపాసిటీ ఉందనుకో కార్పొరేట్ బోధకుడు అవుతాడు. చెయ్యిలో చేయకపోయినా చేస్తానంటే చాలా అయిపోతాడు. మీకు అర్థమవుతలేదు చెప్పింది, దయ్యాలు వెలగొట్టకపోయినా వెలగొడతానండి చాలు, అద్భుతాలు చెక్కలు చేయకపోయినా చేస్తానండి చాలు. అతనికి కార్పొరేట్ బోధకుడు అనే పెద్ద హోదాకి కట్టబెట్టారు ప్రజలు. లోక 6:46 అంటాడు, లోకాసువార్త 6:46 వచ్చిన అన్నాడు, నేను చెప్పిన మాట ప్రకారం మీరు చేయక ప్రభో ప్రభాని నన్ను పిలుచుట ఎందుకు అన్నాడు. సరే అంటే ఒకసారి కదిలించండి. అందరు లాస్ట్ టైం ఏం చూసామన్నాను అంటే పరిశుద్ధాత్మను ఎరగకపోతే ఎప్పుడు యేసు ప్రభాని ఒప్పుకోలేదు. యేసు ప్రభాని ఒప్పుకోకపోతే రక్షణ లేదు. భూమి మీద ఎవరైనా సరే యేసు ప్రభు అంగీకరిస్తేనే పరలోకం, లేదంటే పరలోకం లేదు. అలాగే దాంట్లో రెండు బ్యాచ్లు ఉన్నారు. మళ్ళీ ప్రభు అంటే అర్థం తెలియకుండా ప్రభు అనే బ్యాచ్ ప్రభు అంటే రాజు తేలిక అధిపతి అధికారి అని ఎరిగి ఆయన అధికారానికి భయపడిపోయేవాడు, లోబడి జీవించేవాడు. మనకి మన గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో దాని ప్రకారం చేయకపోతే శిక్ష వర్గం సంగతి భయం ఉంటుందా? మనకి ప్రభుత్వం నిర్ణయించిన దాన్ని చేయకపోతే శిక్ష విధిస్తారనేది భయం ఉంటుందా? అలాగే ప్రభుకి లోబట్టినట్టు ఏంటి, ఆయన ప్రభుత్వానికి ఆయన చట్టానికి ఆయన నిబంధనకి లోబడి జీవించడం. నీ రాజ్యం వచ్చినా కానీ నేటికి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నావు. అంటే ఇప్పుడు రాజు కాదని దాని అర్థం, ఆయన ఇప్పుడు రాజధాని ఎరగాలి, ఆయన రాజ్యానికి లోబడాలి, ఆయన రాజ్యంలోనికి ప్రవేశించాలి, ఆయన రాజ్యానికి సంబంధించినటువంటి నూతన నిబంధన చట్టాన్ని గౌరవించాలి, దానికి లోబడి జీవించాలంటే వారిని దేవుడు అంగీకరిస్తాడు. ఇదంతా జరగడానికి మూలమేమంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ద్వారా తప్ప ఎవడో యేసు ప్రభువని ఒప్పుకోలేడంట. పరిశుద్ధాత్మ ఏమవుతుంది కదండి, ఇప్పుడు లోపలికి ఆయన ప్రవేశించి ఎల్లు ఒప్పుకో ఎల్లు ఒప్పుకో ఎల్లు ఒప్పుకో చెప్తుంటాడంటే పరిశుద్ధాత్మ లోపల ప్రవేశించి చెప్తాడా? పరిశుద్ధాత్మ బయలుపరచిన లేఖనాలని బట్టి ఒకడు యేసు ప్రభువని
ఒప్పుకుంటాడు అది దాని యొక్క అర్థం. అంతేగాని లోపలికి వచ్చి వెళ్ళుంటూ వెళ్ళి ఒక్కొక్క ప్రభులు ఒక్కొక్క ప్రభులు ఒప్పుకొని చెప్పుకున్నాను చెప్పేది కాదు. అలా చెప్పేలాంటి బైబిల్ అవసరం లేదు. ఈరోజు ఏంటి మన టాపిక్ ఈరోజు పరిశుద్ధాత్మ విషయంలో క్రైస్తవు దాంట్లో ఒక్క పాయింట్ చూసాం మనం. ఏంటో పాయింట్ ఒకటి, పరిశుద్ధాత్మ యొక్క ఉనికి ఎరగాలి. ఆయన ఉన్నాడన్న సంగతి ఎరగాలి, ఎరగాల్సిన అవసరం ఉందని బైబిల్ చెప్తుంది. మొదటి పాయింట్ ఏం చేసాం మనం, పరిశుద్ధాత్మ ఉనికిని ఎరుగుకుంటే విశ్వాసము సరైనదిగా. రెండోది తండ్రి కుమారుతో పాటు వేరొక వ్యక్తిగా ఆయన ఉన్నాడు. మూడోది దైవత్వం కలిగిన వ్యక్తిగా ఆయన ఉన్నాడు. నాలుగోది దేవునాత్మన్న పరిశుద్ధాత్మన్న ఒక్కడే. ఐదోది పరిశుద్ధాత్మ ఎరుగుకుంటే నేను ఎలా ప్రవర్తిస్తావో చెప్పాడు. అలాగే ఆరోది పరిశుద్ధాత్మ ఎరగని వారు యేసుక్రీస్తుని ఎరగరు, యేసుక్రీస్తుని ప్రభుగా అంగీకరించరు. యేసుక్రీస్తుని ప్రభుగా అంగీకరించేటట్లయితే వాళ్ళకి రక్షణే లేదు. పరిశుద్ధాత్మ గురించి మరికొన్ని విషయాలు రాబోయే వారాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రద్ధగా సహకరించిన మీ అందరూ కూడా వందనాలు తెలియజేస్తూ కూర్చుంటాం.